वाले एम चेस्तारो वाल मनसले मुंदो वाल नायकुलु पोयी कोंतमंदि कांग्रेस लो चेरालनि मुंदुकु वच्चिन वाळ्ळनु ఈ రకంగా మాట్లాడి తీసుకెళ్లి బీజేపీలో చేర్చుకున్నారు. ఈడీ నోటీస్ నాకు కొత్త ఏం కాదు, గతంలోనే ఈడీ నోటీసులు వచ్చినాయి, ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు చేసిండ్రు, విజిలెన్సులు చేసిర్రు, అన్ని రకాలుగా జరిగినాయి. 8 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు అన్ని రకాల విచారణ సంస్థలను ఎదుర్కొన్నాడు, అన్ని కేసులు చూసిండు, జైళ్ళు చూసిండు, అన్నిటికీ మానసికంగా సంసిద్ధంగా ఉన్న నేను. నా ఒక్కడి గురించి కాదు ఇక్కడ చర్చ. ఇంత దోపిడీకి పాల్పడుతున్న టిఆర్ఎస్ చంద్రశేఖర్ కుటుంబాన్ని వదిలేసి వీళ్ళు ఒకరొకరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రజా జీవితంలో వాళ్ళ పెన్షన్స్ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. గీతారెడ్డి గారు ఇచ్చిన 25 లక్షలు, షబ్బీరలి గారు ఇచ్చిన 20 లక్షలు, సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన 15 లక్షలు, అంజన్ కుమార్ యాదవ్ గారు ఇచ్చిన 20 లక్షలు, గాలి అనిల్ కుమార్ గారు ఇచ్చిన 20 లక్షలు అఫీషియల్ వాళ్ళ అకౌంట్ల నుంచి చెక్కుల ద్వారా చందాలు ఇచ్చారు. 5 మంది కలిసి 1 కోటి రూపాయలు ఇస్తే ఆ 1 కోటి రూపాయల కోసము గింత తతంగం చేస్తారు కదా, 1000 కోట్ల రూపాయలు మీ పార్టీకి ఎట్లొచ్చినాయి, వీటి మీద ఎందుకు విచారణ చేస్తలేరు? వీళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో చాలా సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకు వచ్చే పెన్షన్ లెక్క అయితే కూడా 1 కోటి రూపాయలు అయితే లక్షలు కాదు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి నువ్వు వెతకాల్సిన పని లేదు. ఒక ఎంపీ, ఒక మంత్రి, లేకపోతే 30-20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళకు 10-20 లక్షలు అనేది ఒక లెక్కలో ఉందా మీరు చెప్పండి? అది కూడా అఫీషియల్ అకౌంట్ల నుంచి ఇచ్చిండ్రు. వైట్ మనీ, దే హావ్ ట్రాన్స్ఫర్డ్ ఓన్లీ వైట్ మనీ త్రూ అకౌంట్. దే హావ్ గివెన్ దేర్ ఆధార్ కార్డ్, దేర్ పాన్ కార్డ్, అదర్ ఆల్ డీటెయిల్స్ దే హావ్ గివెన్, ఈవెన్ అఫిడవిట్స్. మేము వాలంటీర్గా ఈ సంస్థ, ఈ పేపర్ నడపడానికి మేము చందాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు అఫీషియల్గా అఫిడవిట్స్ అండర్టేకింగ్ ఇచ్చుకుంటూ, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఇచ్చుకుంటూ అఫీషియల్గా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అట్లాంటి సింపుల్ థింగ్కి ఈడీకి ఏం సంబంధము? ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కెన్ క్వశ్చన్, ఇన్కమ్ ట్యాక్స్ కెన్ వెరిఫై దేర్ అకౌంట్స్. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఫైలింగ్లో ఏదైనా అనుమానం ఉంటే ఐటీఓ మనల్ని అడుగుతాడు, ఈ ట్రాన్సాక్షన్ ఏముంది, యూ ఫర్నిష్ ద డీటెయిల్స్ అని. మా పార్టీలో చేరాలనుకుంటున్న నాయకుడి దగ్గరికి ఈ మధ్య ఫిరాయింపుల కమిటీలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్న ఒక నాయకుడు వెళ్ళి, తొందరలోనే కాంగ్రెస్ పార్టీలు ఎవరిని ఉంచము, ఢిల్లీలో మాకు మేము లిస్ట్ ఇచ్చి వచ్చినాము, వాళ్ళు మాకు చెప్పారు తొందరలోనే కాంగ్రెస్లో ఉండే నాయకులకు అందరికీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసులలో ఇరికిస్తాము, రేవంత్ రెడ్డితో సహా తొందరలోనే ఇట్లాంటి కేసులు ఎదుర్కోబోతున్నారు, కాబట్టి నువ్వు అందులో చేరితే నీకు కూడా ఈ ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు బీజేపీలోకి రా అని చెప్పి ఆ నాయకుడు చెప్పి అతను తీసుకెళ్ళి బీజేపీలో చేర్చుకున్నాడు. అతను నిస్సహాయత వ్యక్తం చేసి నాకు వచ్చి చెప్పినప్పుడు నేను అంత సీరియస్గా పట్టించుకోలేదు. సరే ఆయన ఇష్టం, రాజకీయాలు ఏ పార్టీలో చేరాలి, ఎప్పుడు చేరాలి అనేది వ్యక్తుల యొక్క ఇష్టం, దాంట్లో నేను చెప్పడానికి కానీ నేను అనడానికి ఏమీ లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రణాళికబద్ధంగా దోపిడీకి పాల్పడ్డ టీఆర్ఎస్ను చంద్రశేఖర్ కుటుంబాన్ని వదిలేసి ప్రజాస్వామ్యబద్ధంగా రాహుల్ గాంధీ గారి పాదయాత్రలోనూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారు. చిన్న అమౌంట్స్ కోసము విచక్షణారహితంగా ఈడీ విచారణ చేయడమేంది, పిలిపించడమేంది, బెదిరించడాలేంది? ఈ విషయాలన్నీ కూడా తెలంగాణకు, సమాజంకు చెప్పడం నా బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా. ఎలాంటి ఒడిదుడుకులనైనా, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, వివరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. పండుగ పూట దగ్గరకు వస్తున్నా, ఎందుకు ఈరోజు అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే, మొదట 10 తారీఖు రమ్మని నోటీసులు ఇచ్చిన అంజన్ కుమార్ యాదవ్కు, షబీరలి గారికి, లేదు లేదు మీరు 6 తారీఖే రావాల్సింది. అంజన్ కుమార్ యాదవ్ గారు ఆరోగ్యం బాగాలేక అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యండి, నువ్వు హాస్పిటల్ లేదు నథింగ్ డూయింగ్ నువ్వు రమ్మంటారు. ఆయన ఎంత సివియర్ కోవిడ్ ఇది ఎదుర్కొన్నాడో మీకు అందరికీ తెలుసు. చావు బతుకుల మధ్యలో చాలా రోజులు అపోలో హాస్పిటల్లో ఉన్నాడు అంజన్ కుమార్ యాదవ్ గారు. ఆయన కోలుకోలేదు, ఆయన ఆరోగ్యం బాగాలేక అపోలోలో ఉండి, నేను అపోలోలో ఉన్నా, నేను పండుగ తర్వాత వస్తాయి, ఒక 1 వీక్ నాకు డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్తే నథింగ్ డూయింగ్ నువ్వు రమ్మని ఆదేశాలు ఇచ్చి బెదిరిస్తున్నారు. అంటే అసలు ఏం సాంప్రదాయం ఇది? అసలు అంటే
పాదయాత్ర ఆలోచన వచ్చినప్పటి నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, డికే శివకుమార్ గారు, గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, గాలి అనిల్ కుమార్, మొత్తం పాదయాత్ర రూట్ ఎట్లెట్లుందో ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రెక్కీ చేస్తుంది. ఈ ఇందులో పాల్గొనే నాయకులందరినీ పిలిపించి వేధించడం ద్వారా ఈ యాత్ర, ఈ పాదయాత్రను భగ్నం చేయాలని కుట్ర జరుగుతుంది. పర్టికులర్గా ఇన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంటే బీజేపీ మనగడ అసాధ్యమని వాళ్ళు గుర్తించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులను బెదిరించుకోవడం ద్వారా, లొంగదీసుకోవడం ద్వారా, పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ బలపడాలని చూస్తుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తి కానీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ, ఆ పార్టీ చెప్తున్న సిద్ధాంతాల స్ఫూర్తి కానీ విరుద్ధము. ఇంతగా దిగజారాలా ఒక ప్రాంతంలో ఒక పార్టీ కొంచెం ఎదగాలనుకుంటే? డెఫినెట్గా ఎదుర్కొంటాం. అన్ని ఎదుర్కొంటే ఎలక్షన్లు ఎదుర్కొన్నట్టే ఎదుర్కొంటాం. ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ కొత్తగానా, ప్రజాస్వామ్యం వచ్చినాక 75 సంవత్సరాలలో ఎన్నో జనరల్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఎదుర్కొన్నాం. మునుగోడు కూడా అందు ఆ ప్రక్రియలో భాగంగానే పార్టీ ఎదుర్కొంటుంది. అందరికంటే ముందుగా అఫీషియల్గా అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. అందరికంటే ముందు మునుగోడులో సభ సమావేశాన్ని పెట్టింది రాజీనామా, రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన వెంబడే ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందరికంటే ముందు గ్రామ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసింది కాంగ్రెస్ పార్టీనే. ప్రతి గ్రామంలో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి రెండు అధికార పార్టీలు అచ్చూసిన ఆంబూతుల్లాగా కొనుగోలు ప్రక్రియకు తెరలేపి ఏ రకంగా అపహాస్యం చేస్తుండ్రో. అంటే అక్కడ జరుగుతున్న పోటీ అభివృద్ధి జరగడం లేదు, ఆలోచన మీద జరగడం లేదు, కొనుగోళ్ల మీద పోటీ జరుగుతుంది. ఈ కొనుగోలు అమ్మకాలు అనేది ప్రజాస్వామ్యానికి పట్టిన చెదలు. సో ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తాము. మునుగోడు ఉప ఎన్నికలల్లా మునుగోడు ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినాము. తెలంగాణలో 2018 జనరల్ ఎలక్షన్ తర్వాత 4 ఉప ఎన్నికలు వచ్చినాయి. దుబ్బాక హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది, హుజూర్నగర్ అండ్ నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ గెలిచింది. ఆ రెండు సీట్లు గెలిచినా తెలంగాణ సమాజంలో చిన్న మార్పు కూడా జరగలేదు. కాబట్టి కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈ రెండు పార్టీలకు, ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడం ద్వారా తెలంగాణలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి మునుగోడు ఎన్నికలు పనికొస్తాయి. అదే కాకుండా ఒక చదువుకున్న విద్యాధికురాలు, 50 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలలో మచ్చలేని నాయకుడిగా పనిచేసి నిజాయితీ పరుడుగా పేరు పొంది తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించి నల్గొండ అభివృద్ధిలో అహర్నిశలు శ్రమించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ప్రజలతో వాళ్ళకున్న సంబంధాలు, వాళ్ళ నీతి నిజాయితీ, పార్టీకి ఉన్న లాయల్టీని చూసి ఒక ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినాం. కాబట్టి మునుగోడు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మునుగోడు ఆడబిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈ ఒక్క ఛాన్స్ తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును మార్చడానికి ఉపయోగపడుతుంది. 4 ఉప ఎన్నికలలో 2 ఉప ఎన్నికలలో బీజేపీ గెలిచింది, 2 ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది. కానీ తెలంగాణ ప్రజలకు ఒక్క పైస కూడా మేలు జరగలేదు. కాబట్టి కాంగ్రెస్కు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఈ రెండు ప్రభుత్వాలను నిలదీసి పనిచేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. చూస్తారు కదా, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళనే ఎదుర్కొన్నది, వీళ్ళు లెక్కనా? అంటే ఈ ఫిరాయింపుల కమిటీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి, కాంగ్రెస్కు రావాలనుకున్న వ్యక్తితో జరిగిన చర్చల సారాంశం నేను మీకు వివరించిన. పార్టీ, జనతా పార్టీ చరిత్ర చూస్తే హిమంత బిశ్వ శర్మ నుంచి మొదలు పెడితే జ్యోతిరాదిత్య వరకు ప్రతి వాడికి నోటీసులు ఇచ్చి పార్టీలో చేర్చుకొని కేసులు కప్పేసిండ్రు. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి పార్టీ యొక్క వ్యవహార శైలి అనేది కులబద్ద. ఈరోజు దేశంలో ఎంతోమందిని, వందలాది మందిని నోటీసులు ఇచ్చి, ఈవెన్ నిన్న జరిగిన మహారాష్ట్ర ప్రభుత్వ ఫిరాయింపులలో కూడా ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో దీన్ని
English lo maamul ga police lo vaadutuntaru habitual offenders ani. Dan correct ga telugu lo em cheppalo telavadu gaani habitual offenders antaru kada. పాత నేరస్తులు కూడా కాదు దాన్ని. ఒకే విధమైన నేరానికి పాల్పడే నేర ప్రవృత్తి గల నాయకులు అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్రతి క్రిమినల్కి క్రైమ్ చేసేటప్పుడు. అంటే ఒకడికి గొడ్డలతో తల మధ్యలో పగలగొట్టి, ఒకడికి గుండెల్లో ఇట్లా గుణపం దించి, ఇట్లా రకరకాలుగా చంపే రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. సినిమాల సీరియల్ కిల్లర్స్ చూస్తాం కదా. సో వీళ్ళు కూడా ఒక ప్యాటర్న్ ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 11 రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఈ విధంగా పడగొట్టినరు. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, లేకపోతే అంతకంటే ముందు ఉత్తరాఖండ్లో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే గోవాలో కావచ్చు. 11 రాష్ట్రాలల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించిన డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐ. సో ఈ దేశంలో 11 ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆమోదించలేదు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ వేటాడడం ద్వారా వాళ్లకు ఈ అధికారాన్ని కట్టబెట్టినాయి.